శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. జ్ఞానాన్త్వా కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్మోతిభిస్సీద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః. శ్రుతిస్మృతిపురాణాన్ ఆచార్యమధ్యమాన్ అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం అవస్థితేరితి కాశకృత్స్నః. మనం లాస్ట్ సెక్షన్ ఆఫ్ ది అధికరణంలో ఉన్నాము. అక్కడ శంకరులు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ అతశ్చ విజ్ఞానాత్మ పరమాత్మనో అవిద్యాప్రత్యుక్ స్థాపిత నామరూపరచత దేహాద్యుపాధి నిమిత్తో న పారమార్థిక ఇత్యేష అర్థ సర్వవేదాంతవాదిభిః సర్వైః వేదాంతవాదిభిః అభ్యుపగంతవ్యః. ఇప్పుడు జీవుడికి ఈశ్వరుడికి భేదం ఉందా లేదా అంటే, జీవుడంటే విజ్ఞానాత్మ, జీవుడిని విజ్ఞానాత్మ అంటారు ఆయన. విజ్ఞానాత్మకి పరమాత్మకి భేదం ఉందా లేదా అంటే ఉంది. వస్తున్నా క్లాస్ 10కి అయిపోతుంది, వెళ్ళేసి మళ్ళీ వచ్చేసాను. మీరు రాగానే నేను ఇక్కడ 10 వరకే ఉంటాను. 9:45 ఇంకా డిలే చేయకండి. 9:45 జీవుణ్ణి విజ్ఞానాత్మ అనే విశేషణంతో నిర్దేశిస్తారు. ఇంకా అస్తమానం జీవాత్మ జీవాత్మ అని అందరం. ఇప్పుడు జీవాత్మ అంటే అదేం మీరు కూడా ఏం కొట్టదు అనొచ్చు మీరు, కానీ బెటర్ టు అవాయిడ్. విజ్ఞానాత్మ వీడు ఆత్మస్వరూపుడే, విజ్ఞానస్వరూపుడు. విజ్ఞానాత్మ అంటే విజ్ఞానమయ ఇత్యర్థ, విజ్ఞానముతో నిండి ఉంటాడు. అలా చూసుకోవాలి ఎవరికి వాడు, నేను విజ్ఞానస్వరూపుణ్ణి చూసుకోవాలి. అంతేగాని వన్ షుడ్ నాట్ టేక్ వన్ సెల్ఫ్ టు బి ఏ బ్యాగ్ ఆఫ్ బోన్స్. లేకపోతే ఏముంది, బోన్స్ బోన్స్ విజ్ఞాన స్వరూపుడు కాదనుకోండి మీరు, దెన్ వాట్ ఆర్ యూ? అస్థిపంజరం అంతే కదా. దట్ ఈజ్ వాట్ ఏ పర్సన్ ఈజ్. రెండు ఉన్నాయి అక్కడ, ఒకటి నేను అస్థిపంజరము, రెండు విజ్ఞాన స్వరూపము. ఇప్పుడు మీరు కార్డియాలజీ డిపార్ట్మెంట్ బయట బెంచీలు వేస్తారు, ఆ బెంచ్ మీద కూర్చున్నారనుకోండి, ఓపీటీ కట్టు కొట్టుకున్నాయి, అప్పుడు మీరేమిటి, విజ్ఞాన స్వరూపుడా లేకపోతే అస్థిపంజరమా? అప్పుడు కూడా విజ్ఞానస్వరూపుడుగానే ఉంటే మంచిది. వాళ్ళు అస్థిపంజరాన్ని చూసుకున్నా మనం విజ్ఞానస్వరూపుడుగా ఉండడం అది ఫస్ట్ స్టెప్. అంటే బుద్ధిలో ఆ సంస్కారం రూఢం కావాలి. నిన్న నేను మనవి చేశాను, నేను వివాహితను అనే సంస్కారం రూఢం అవుతుంది అమ్మాయికి. దట్ ఆల్టర్స్ ఎవ్రీథింగ్ ఎల్స్. అలాగే నేను విజ్ఞానాత్మను అని రూఢం కావాలి. అక్కడ మీకు మార్పు రావాల్సి ఉంటుంది. ఇప్పుడు అలాగే మీరు ఉద్యోగంలో చేరారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే మీకు డ్రెస్ ఇస్తారు, వాళ్ళే ఇస్తారు డబ్బులు ఖర్చు పెట్టి. నన్ను కుట్టించుకోమని అనొచ్చు, కానీ వాళ్ళే ఇస్తారు డ్రెస్ ఇస్తారు. లేకపోతే కొన్ని డ్రెస్ మీదే అయినా కోట్ ఏదో ఇస్తారు, పైరు వేసుకుని ఓ ఐడెంటిటీ కార్డు ఇస్తారు పెట్టుకోమంటారు. ఎప్పుడు పెట్టుకుని ఉండాలి. ఎప్పుడైతే ఇది మీరు పెట్టుకుంటారో మీకు ఒక సంస్కారం దృఢంగా ఫిక్స్ అయిపోతుంది. ఐ ఆమ్ ఎన్ ఎంప్లాయీ అనే సంస్కారం ఫిక్స్ అయిపోతుంది. అది ఎంత బలంగా ఫిక్స్ అవుతుందంటే కొంతమంది బయటకు వచ్చినప్పుడు కూడా తీరు అలాంటి పెట్టుకుంది. వాళ్ళు కాఫీ హోటల్కి వస్తారు బయటికి, అక్కడ కూడా వీడే ఎంప్లాయీ వస్తారు. అక్కడ అక్కర్లే, కాఫీ హోటల్ వాడికి ఏం కావాలి, వాడికి 10 రూపాయలు ఇచ్చేస్తే ఒక కాఫీ ఇచ్చేస్తే తాగేసి వచ్చేసి అక్కడ కూడా ఇది వేసుకొచ్చేస్తారు. ఎందుకంటే ఆ సంస్కారము they want to present themselves as such and such to everybody else, and also to prove to themselves I am this and this. దీన్ని స్వామి అభేదానంద ఒక చోట చెప్పారు. ఆయన అడిగట ఒక ప్రీస్ట్ని, క్రిస్టియన్ ప్రీస్ట్ని న్యూయార్క్ కెథీడ్రల్లో ఆయన ఎలాబొరేట్ డ్రెస్ వేసుకుంటాడు, వైట్ డ్రెస్, అది ఓవర్ ఫ్లోయింగ్ డ్రెస్, తర్వాత స్పాట్లెస్ వైట్ ఉంటుంది, తర్వాత తెల్లటి కోటు వేసుకుంటాడు, గౌన్లో వేసుకుని దాని మీద ఒక చక్కటి మడత పెట్టిన కండువా ఒకటి మన వేద పండితులు వేసుకుంటారు, అలా వేసుకుంటాడు.
ఆ కండువ ఈ మడమ దగ్గర నుంచి మళ్ళీ ఇటు తిరిగి వచ్చి మెడ దగ్గర ఈ మడమ దాకా ఉంటుంది. తర్వాత ఆ టోపీ ఏదో పెడతాడు, అదో గిన్నెలాగా ఒక టోపీ ఒకటి పెడతాడు, చేతిలో ఒక దండం పట్టుకుంటాడు, ఏదో స్పెక్టర్ లాగా ఒకటి పట్టుకుంటాడు, దాంతో మొత్తం జగత్తనంతా శాసిస్తాను అన్నట్టుగా పట్టుకుని ఇలా ఎలాబరేట్గా నడుస్తాను. నేను జాయిన్ అయ్యాను అటువంటి ప్రొఫెషన్ సార్, నేను అక్కడ వాళ్ళకి లెక్చర్లో ప్రిన్స్టన్ యూనివర్సిటీలో లెక్చర్ ఇచ్చినప్పుడు దాంట్లో చాపెల్లో లెక్చర్ ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు జాయిన్ ది ప్రొఫెషన్. తర్వాత కోరల్లో వాళ్ళు పాటలు ఇవ్వబడతారు, అవన్నీ అలా జాగ్రత్తగా అంతా చేసామన్నమాట. పైప్స్ ఉంటాయి, పైపు అదంతా పెద్ద ఎస్టాబ్లిష్మెంట్. ఒకసారి అభేదానంద్ అడిగారు, ఏమన్నా అంత ఎలాబొరేట్గా డ్రెస్ చేస్తారు ఏమిటని అడిగారు. ఉండబట్లేదు అంటే పోనీ ఇంత డ్రెస్ వేసుకుంటేనైనా కొంత భక్తి వస్తుందేమో అని నేను డ్రెస్ వేసుకున్నాను. ఆయనకి ఆ డ్రెస్ వేసుకుంటూ అలా వేసుకుంటూ ఉండగా కొంతకాలానికైనా భక్తి వస్తుందేమో అని అలా చేస్తున్నాను అని అంటే ఆ తన హృదయంలో ఆ సంస్కారం లోతుగా రావాలి. అందుకోసమే డ్రెస్ వేసుకుంది. ఆ డ్రెస్ వేసుకుంటే అప్పుడైనా కనీసం నేను సన్యాసిని, నేను ప్రీస్టుని అని ఒక సంస్కారం. ఇంకేత అమ్మాయికి వివాహం వెళ్ళినప్పుడు ఇంత అడావిడ ఎందుకు చేస్తారు, అది అంత ఫార్మాలిటీ ఎందుకు పెడతారంటే ఆ ఐడియా ఫిక్స్ అవ్వాలి హృదయంలో. లూజ్గా ఉండకూడదు ఐడియా. యూరప్లో లాగా యూరప్లో వీ లివ్ టుగెదర్, ఓకే వాట్ ఎల్స్, నథింగ్ ఎల్స్. ఆర్ యూ రిలేటెడ్? నో. ఆర్ యూ లైక్లీ టు గెట్ మ్యారీడ్? వీఆర్ నాట్ ష్యూర్. జస్ట్ లివింగ్ టుగెదర్. అలాగా అంటే ఆ రిలేషన్కి ఒక బలం లేదు, ఏమి స్ట్రెంగ్త్ లేని రిలేషన్. అలా కాకుండా ఆ సంస్కారం బాగా ఆధారం చేసుకోవాలి. అట్ ది లెవెల్ ఆఫ్ బుద్ధి ఆధారం చేయాలి, ఆత్మ లెవెల్లో అంటే తన తన ఇన్నర్ బీయింగ్ లెవెల్లో దాన్ని ఫిక్స్ చేయాల్సి ఉంది. అలా విజ్ఞానాత్మ అని ఫిక్స్ చేయాలి. నేను విజ్ఞానాత్మను. మనిషి హీజ్ ఆ బ్యాగ్ ఆఫ్ బోన్స్ ఆల్ ది టైమ్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఏ బ్యాగ్ ఆఫ్ బోన్స్. అస్థిపంజరంతో ఐడెంటిఫై ఉంటాడు మోస్ట్ ఆఫ్ ది టైమ్. అకేషనల్లీ కొంత ఇమోషనల్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఐఎమ్ ఏ ఫాదర్, ఐఎమ్ ఏ సన్. ఐఎమ్ ఏ ఫాదర్ అనగానే ఏదో సమ్ ఫీలింగ్. కుడ్ బి ఏ గుడ్ ఫీలింగ్, కుడ్ బి ది అపోజిట్ ఆల్సో. సమ్టైమ్స్ దిస్, సమ్టైమ్స్ దట్ ఉంటుంది. అది గుడ్ ఉండతో బ్యాడ్ ఉంటుంది. ఇవి ఇమోషనల్ పర్సనాలిటీ, అది కూడా ఉపయోగకరం కాదు. ఇప్పుడు నేను చెప్పిన విజ్ఞానాత్మ, దిస్ ఈజ్ సంథింగ్ మీనింగ్ఫుల్, అది విజ్ఞానాత్మ. అది ముందు అక్కడ సెట్ అవ్వాలి, ఆ తర్వాత పరమాత్మ. ఇప్పుడు విజ్ఞానాత్మకి పరమాత్మకి సబ్స్టెన్స్లో భేదమే లేదు. సబ్స్టాన్షియల్లీ దే ఆర్ వన్ అండ్ ది సేమ్. జ్ఞానస్వరూపుడు పరమాత్మ కూడా జ్ఞానస్వరూపుడే. పరమాత్మను ఒక బ్యాగ్ ఆఫ్ బోన్స్లా ట్రీట్ చేయకూడదు. షుడ్ నాట్ ట్రీట్ లైక్ దాట్. ఈశ్వరుణ్ణి ఒక బ్యాగ్ ఆఫ్ బోన్స్లా ట్రీట్ చేయకూడదు. ఈ బ్యాగ్ ఆఫ్ బోన్స్ అనే ఎక్స్ప్రెషన్ ఈజ్ అ గుడ్ ఎక్స్ప్రెషన్, హోల్డ్ ఆన్ టు దాట్. చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. చేతులు కాళ్ళు ఉంటాయి, ఎముకలు ఉంటాయి. ఎముకలు ఉంటే ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి పరమాత్మ కూడా జ్ఞానస్వరూపు, జ్ఞానధాతు. నేను విజ్ఞానధాతు, నేను జ్ఞానస్వరూపుడు. అంటే సబ్స్టాన్షియల్లీ దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఇంకా డిఫరెన్స్ దేనివల్ల వస్తుంది? సబ్స్టెన్స్లో డిఫరెన్స్ లేకపోతే ఇంకా డిఫరెన్స్ షేప్ అండ్ నేమ్ని బట్టి వస్తుంది. నెక్లెస్కినో బంగారానికి తేడా ఏమిటి? అది బంగారమే, ఇది బంగారమే. ఇప్పుడు బంగారము కేజీ బంగారం ఉందో చోట ఓ 10 తులాలు నెక్లెస్ ఉంది, రెండింటికి తేడా ఉందండి. సబ్స్టాన్షియల్లీ తేడా లేదు. ఇది బంగారమే, అది బంగారం. ఇంకా తేడాల్లో షేప్ అండ్ నేమ్ని బట్టి, ఏదో బరువును బట్టి అలాంటి తేడాలు. నేమ్ అండ్ షేప్, అది ఇట్స్ ఎ బ్రిక్ ఆఫ్ గోల్డ్, వెరాస్ దిస్ ఈజ్ ఎన్ ఆర్నమెంట్. నెక్లెస్ అనే పేరుతో ఆర్నమెంట్. ఆర్నమెంట్ అంటే ఫిజికల్ బాడీకి కనెక్షన్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆర్నమెంట్ అంటే యాంక్లెట్, బ్రేస్లెట్, నెక్లెస్, అలాగేదో ఒక బాడీ పార్ట్తో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే సబ్జెక్టివ్ అని అర్థం. దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్, సబ్జెక్టివ్ అని అర్థం. ఎవరు కూడా నెక్లెస్ తయారు చేసి గోడకు వెళ్ళాలి తీరు, అది మెడకే పెట్టుకోవాలి. కాబట్టి సబ్జెక్టివ్గా ఉంటుంది. ఆ సబ్జెక్టివిటీని బట్టి ఒక నామరూపాలు వస్తాయి.
సబ్స్టాన్షియల్లీ వర్ణన చేశారు. అదే శంకరులు అంటున్నారు. అయితే ఈ సబ్జెక్టివిటీ దీనికి అజ్ఞానము అని పేరు, వేదాంతంలో దానికి అజ్ఞానము అని పేరు. ఎవరి పోనీ మేము సరదా పడుతున్నామంటే మీరు సరదా పడండి, అజ్ఞానం నుంచే పుడుతుంది ఆ సరదా కూడా. ఈ సరదాలన్నీ అజ్ఞానం నుంచి వచ్చిన సరదాలే. డేట్ ఆఫ్ బర్త్ మేము పండుగ చేసుకుంటే బాగుంటుందని, ఫోటో తీస్తే అందరూ ఫోటో తీస్తే బాగుంటుందని, స్టేజ్ మీద పెద్ద కూర్చో వేసి కూర్చోబెడితే బాగుంది, ఇవన్నీ సరదాలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా స్వరూపం యొక్క అజ్ఞానం నుంచే వస్తాయి. కాబట్టి అజ్ఞానము అని ఒక టైటిల్ పెట్టేసుకుంటే సరిపడుతుంది. అది దట్ అకౌంట్స్ ఫర్ ఎవ్రీథింగ్. కాబట్టి శంకర్లు ఏమంటున్నారంటే చూడండి, వేదాంతములన్నీ ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఏమిటంటే విజ్ఞానాత్మ పరమాత్మలకి భేదం ఉందా లేదా, ఉందని పెట్టు ఉందనుకోండి, కొన్ని ఎటువంటి భేదము అంటే అజ్ఞానము చేత ఆ భేదము మన ముందు అందజేయబడుతుంది. ప్రత్యుపస్థాపిత అంటే గివెన్ అనే ప్లాటర్, ఇట్ ఈస్ గివెన్ అనే ప్లాటర్ మనకి చక్కగా తయారు చేసి సమర్పిస్తే మనం దాన్ని తీసుకుని స్వీకరిస్తూ ఉంటాం. అది అజ్ఞానం తయారు చేసి సమర్పిస్తుంది. ఏమిటిది, నామరూప రచిత దేహాది ఉపాధి నిమిత్త. నామరూపములే రచిస్తాయి దేహమును. దేహమునకు నామరూప రచన తప్ప స్వతంత్రమైన సత్త ఏమీ లేదు. ఇప్పుడు లివర్ అంటాడు, లివర్ అంటే అది నామరూపములే తప్ప దాంట్లో స్వతంత్రమైన సత్త ఏమీ లేదు. స్వతంత్రమైన సత్త ఏముంది, అది మట్టి. వాట్ యూ కాల్ లివర్ ఈజ్ నథింగ్ బట్ పృథివీ వికారం. మట్టి, మట్టి నుంచి మొక్క పుడుతుంది, మొక్క నుంచి గింజలు వస్తాయి, ఆ గింజల నుంచి లివర్ పుడుతుంది. ఇట్ ఈజ్ మట్టి. అంచేతనే మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది, మట్టిలోంచి పుట్టుకొస్తుంది, మట్టిలో కలిసిపోతుంది. ఈ మధ్యలో వీడు ఏమంటాడు, లివర్ అంటాడు, నెక్లెస్ అన్నట్టుగా లివర్ అని ఇంకా దాంతో కుస్తీ పడుతూ ఉంటాడు బతుకుంటుంది కాలం. నామరూప దేహమంతా కూడా నామరూపాత్మకం. నామరూపరచిత దేహ, దేహంతో పాటు మనస్సు, ఇంద్రియములు, వీటిని ఉపాధిగా చేసుకుంటాడు. వీటి ఉపాధి ఏంటి, వాటి గుణదోషాలన్నింటినీ తన మీద ఆరోపించుకుంటాడు. వాటి గుణదోష దీనికి దృష్టాంతం చెప్పారు మహాత్ముడు. ఈ మహాత్ముడు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాడు, ఏమని వాడెవడో నన్ను తిట్టరా అని తిట్లన్నీ తిట్టేటండి. అలా కూర్చొని ఉండగా నేను అలాగే అరుగు మీద కూర్చొని ఉండగా 10 నిమిషాలు తిట్టిన తిట్టు తిట్టకుండగా చెడబడా తిట్టే అవతలకు పోయాడండి, మనసుకు చాలా కష్టం అనిపించింది అని చెప్పాడు. అంటే మహాత్ముడు అన్నాడు, నువ్వు పనిచేయి, ఈ మున్సిపాలిటీ కుండీ ఉంది చూడు, మన గుమ్మం మన గుమ్మం ముందే ఉంది ఎదురుకుండా, మేము వీళ్ళందరూ కలిసి చాలా భద్రంగా దాన్ని పరిరక్షిస్తూ ఉంటారు, దాన్ని తీసేస్తే ఆ లోటు వచ్చేస్తుందని దాన్ని తీయకుండా కాపాడుతూ ఉంటారు, దాంట్లో వెళ్ళి కూర్చొని ఉన్నారు, నువ్వు వెళ్ళి దాంట్లో కూర్చోవు. అంటే అదేమో సలహా, కూర్చోవెళ్ళి కూర్చో, పోనీ కూర్చున్నాననుకో ఏమవుతుంది, ఏమవడం ఏంటండి, 5వ అంతస్తు నుంచి 1వ అంతస్తు వరకు వాళ్ళందరూ కూడా చెత్త తీసుకొచ్చి నా మీద వేస్తారు, నీ మీద దాంట్లో పడుతుంది, దాంట్లో పడుతుందంటే నా మీదే పడుతుంది కదా, వాళ్ళు నీ మీద వేయరా, దాంట్లో వేస్తారు, నా మీదే పడుతుంది అదంతా వచ్చి, కాబట్టి తప్పేనా కదా, దాంట్లో కూర్చోవడం తప్పే కదా. అలాగే ఈ నామరూపరచిత దేహం అనే ఉపాధిలో నిన్ను ఎవరు కూర్చోమన్నాడు, నువ్వు అలా కూర్చోబెట్టే కదా వాడు అంత చెత్త నీ మీద వేసిపోయాడు. నువ్వు ఆలోచించుకో, నేను జ్ఞానస్వరూపుడను, ఈ దేహము నేను కాదు, తెలుసుకోవాలి. తెలుసుకుంటే వాడి తిట్టిన తిట్లు నీ మీద పడతాయా, ఆలోచించి చెప్పు, ఆలోచించు. వాడి తిట్టిన తిట్లు ఇప్పుడు నేను జ్ఞానస్వరూపుడను, ఈ దేహముతో నాకేమీ సంబంధం లేదు, ఇప్పుడు ఆ తిట్లు వీడికి పడతాయా, పడవు. కాబట్టి మున్సిపాలిటీ కుండీలో కూర్చోవడం వంటిది దేహమునతో తాదాత్మ్యము చెందుట అంటే ఆ దేహము యొక్క ధర్మాలన్నీ వీడికి వస్తాయి, ఆ దేహానికి రావాల్సిన తిట్లన్నీ వీడి నెత్తిమి పడతాయి. వీడు తిట్లు వచ్చి పడ్డప్పుడు కంప్లైంట్ చేస్తాడు, కానీ నచ్చినవి వచ్చినప్పుడు కంప్లైంట్ చేయడు. నాన్నగారు దండం పెట్టాడు అనుకోండి కొడుకు వచ్చి, అప్పుడు కంప్లైంట్, చూడండి వీడు నన్ను నాన్నగారు అంటున్నాడని అప్పుడు కంప్లైంట్ చేయడు, అప్పుడు బాగుందని సంతోషపడతాడు. ఎవడైనా అదే పేరు పెట్టి తిడతాడనుకోండి, ఎవడో అక్కర్లేదు వాడే తిట్టచ్చు. సంసారం యూ కెన్ నెవర్ టెల్ అబౌట్ ఇట్, వాడే తిట్టచ్చు, అప్పుడు దుఃఖపడతాడు. కాబట్టి నామరూపరచిత దేహాది ఉపాధి నిమిత్తంగా మాత్రమే ఈ విజ్ఞానాత్మ పరమాత్మ నుంచి సెపరేట్ అయి ఉన్నట్టుగా కనపడి అజ్ఞాన కల్పితం. కాబట్టి సెపరేషన్ ఈజ్ ఓన్లీ పెర్సీవ్డ్, పెర్సెప్షన్ అంటారు, ఇట్స్ ఓన్లీ పెర్సెప్షన్.
ఇట్ ఈజ్ నాట్ రియల్, ఇట్స్ ఓన్లీ పర్సెప్షన్ అనే ఈ విషయాన్ని వేదాంత వాక్యములలో ఖచ్చితంగా నిరూపించబడి ఉన్నది. వేదాంత వాదులందరికీ కూడా ఇది బాగా తెలుసున్న విషయము అని ఆయన అంటారు. సదేవ సోమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం. చూసామా ఆత్మైవేదం సర్వం, ఇది కూడా చూసాం. చూసామా ఆత్మవేదం సర్వం ఫినిష్ చేశామా? బ్రహ్మైవేదం సర్వం ఇది చెప్పాలి, అది చెప్పాలి. ఈ సర్వము బ్రహ్మ అది ముందు తెచ్చుకోవాలి మనస్సులో. దాన్ని సమ్యక్ దర్శనము అని పేరు దానికి. ఈ సర్వము బ్రహ్మ. మీరు యూ కెన్ స్టార్ట్ విత్ స్మాల్ థింగ్స్ లైక్ విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే అలాంటి దాంట్లో మొదలుపెట్టచ్చు. ప్రాణులతో మొదలుపెట్టండి, లేకపోతే ముందు మానవులతో మొదలుపెట్టండి. మానవులందరూ ఒక్కటే, కమ్ టు దట్. అసలు నిజానికి అక్కడే వేదాంతం ప్రారంభమవుతుందన్నారు. మానవులందరూ ఒక్కటే దగ్గర వేదాంతము స్టార్ట్ అవుతుంది. రిలిజియన్ మానవులందరూ ఒక్కటే అంటే రిలిజియన్ వెనక్కి పోతుంది. ఎందుకంటే రిలిజియన్లో మానవులందరూ ఒక్కటి కాదు, పాలిటిక్స్లో అందరూ ఒక్కటి కాదు. పాలిటిక్స్ డివైడ్స్, అందరూ ఒకటి కాదు. కాంగ్రెస్ వేరు, బీజేపీ వేరు. రిలిజియన్లో అందరూ ఒకటి కాదు, రిలిజియన్ డివైడ్స్. హిందువులు వేరు, క్రిస్టియన్స్ వేరు. అది మీకు పాలిటిక్స్ వదిలిపెట్టేయండి, కమ్ టు రిలిజియన్. నౌ యు క్రాస్ ఓవర్ ది రిలిజియన్ ఆల్సో. సో వేదాంతంలో మీరు అడుగు పెట్టండి, వేదాంత సామ్రాజ్యంలో అడుగు పెట్టండి. మానవులందరూ ఒక్కటే, దట్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్. మనుష్యాధికారాత్ అనే సూత్రం దేవతాధికరణానికి ముందు ఉన్నది. మనుష్యునకు దీని ఎందు యోగ్యత కలదు. మనుష్యుడు రావాలి, కులం గోత్రం పక్కన పెట్టి మనుష్యుడు రావాలి. మనుష్యాధికారాత్, మనుష్యుడికి ట్రాన్స్లేషన్ హ్యూమన్ బీయింగ్. అది ఆ హ్యూ అన్నది ఎక్కడి నుంచో కొట్టుకొచ్చింది. అది మన్ మనుష్య, మన్ మన్ అంటే విజ్ఞానస్వరూపుడు. మన అవబోధనే విజ్ఞానస్వరూపుడు మనుష్యుడు. వాడు ప్రవేశిస్తాడు, మనుష్యుడు వస్తాడు. మనుష్యుడు వస్తే అప్పుడు ఈ మనుష్యుడు విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు అంటే బ్రహ్మవేత్త, ఈ పశుపక్ష్యాదులు, వీటి ఎందు భేదం కనపడుతుంది. మనిషికి పశువులకి భేదం కనపడుతుంది. ఈ భేదాన్ని నీవు ఓవర్కమ్ కా. మనుష్యుల్లోనూ పశువుల్లోనూ ఒకే ప్రాణి కలదు, ఒకే చైతన్యము కలదు. అది నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ మనుష్యుడు కావాలి. యూ హ్యావ్ టు బికమ్ ఏ హ్యూమన్ బీయింగ్, దెన్ యూ హ్యావ్ టు బికమ్ ఏ లివింగ్ బీయింగ్. పశుపక్ష్యాదుల ఎందు కూడా అదే ప్రాణశక్తిని, విజ్ఞానశక్తిని. ఆ రకంగా ప్రోగ్రెస్ అవుతూ రావాలి. అప్పుడు బ్రహ్మైవేదం సర్వం అనే దర్శనంలోకి ప్రవేశించాలి. ఈ సర్వము కూడా బ్రహ్మే. మనుష్యులందరూ కూడా దే ఆర్ ఇమేజ్ ఆఫ్ ది గాడ్. మ్యాన్ ఈజ్ ది ఇమేజ్ ఆఫ్ ది గాడ్. ఆల్ ఆల్ మ్యాన్. మ్యాన్ అంటే సింగిల్, అది జాతవు ఏకవచనం. మొత్తం మనుష్య జాతనంతని కవర్ చేసే ఏకవచనం. మనిషి ఈశ్వరుని యొక్క ప్రతిబింబము. అంటే మనిషి, మనుషులందరూ ఒకటే ఇంక, అందరూ ఈశ్వరుని యొక్క ప్రతిబింబమే. అంటే సోమయాజీ ఈశ్వరుని ప్రతిబింబమే, ఒక క్రిమినల్ కూడా ఈశ్వరుని ప్రతిబింబం. గ్యాలోస్కి తీసుకెళ్తూ ఉంటారు వాడు, అయినా కూడా వాడు ఈశ్వరుని యొక్క ప్రతిబింబం. దేహం ఎలాగో పడిపోతుందో 10 నిమిషాల్లో, కానీ స్టిల్ వాడు ఈశ్వరుని ప్రతిబింబం. దెన్ ద సేమ్ గాడ్ ఈజ్ ఇన్ ఆల్ లైఫ్ ఫామ్స్. తర్వాత దేవుడు మాతాచ పితాచ, మమేవ మాతాచ పితాచ సఖాచ బంధుశ్చ సఖాత్వమేవ. మీకు దీంట్లో రహస్యం ఏంటంటే, ఎప్పుడైతే మీరు దేవుణ్ణి నువ్వే తల్లివి నువ్వే తండ్రివి అన్నారో, ఇంకా దేవుడికి ఆకారం ఉండదు. అక్కడితో ఆకారం ఆఖరు, ఇంకా ఆకారం ఉండదు. ఆకారం లేకపోతే కష్టమైతే మీరు పని చేయండి, పార్వతి శివుడు అలా పెట్టుకోండి, అప్పుడు ఆకారాలు ఉంటాయి. ఈవిడ స్త్రీ, ఆయన పురుషుడు. ఇట్ ఇస్ ఆల్ మన సంసారంలో లాగా, అక్కడ కూడా ఇక్కడ ఈ లెవెల్లో ఉన్నట్టుగానే అక్కడ ఇంకో లెవెల్లో కూడా, అది డిఫరెంట్ థింగ్ ఆల్టుగెదర్. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ఆకారం అనేది ఉండదు, ఇక్కడ ఆకారం ఇది అవుతుంది. కనుక ఆ విధంగా సకల ప్రాణుల యందు ఒకే చైతన్యము,
సకల ప్రాణులైంది. దెన్ ఫైనల్గా ఈ సకల సృష్టిలో నామరూపాలను తిరస్కరిస్తూ పంచభౌతికము, పంచభూతములు తప్ప ఇంకేమీ కాదు సకల సృష్టి. పృథివీ అంటే పృథివీయే, మళ్ళీ ఇంకా దాంట్లో డివిజన్స్ ఉంటాయి. ఇది ఈ ఊరు, అది ఆ ఊరు, ఇది డిఫరెంట్, అది నో పృథివీ. ఆపహ, నో డివిజన్స్. అలాగే అగ్ని, చితాగ్ని, హోమాగ్ని రెండు ఒక్కటే, సేమ్ ఫైర్, నో డివిజన్స్. అలాగే వాయు, ఆకాశ, ఈ ఐదు రూపములుగా దాన్ని మీరు దర్శన నామరూపములను తిరస్కరిస్తూ పంచభూతములుగా దర్శించుట, ఇది వ్యవస్థ, ఇది మనం అభ్యాసం చేస్తాం. సో సర్వము పంచభూతములే అని ఆ విధంగా భావన చేయటం ఉపాసన, సత్యం అదే సత్యం ఆ విధంగా దర్శించటం అభ్యాసం చేయటం. ఇప్పుడు వీడు మిత్రుడు వీడు శత్రువు అనే భేదమేమీ ఉండదు, ఎందుకంటే మిత్రుడన్నా కూడా పాంచభౌతిక దేహమే, శత్రువన్నా పాంచభౌతిక దేహమే. సో ఆ విధంగా సో పంచభూతములుగా దర్శించుట. ఈ పాయింట్ దగ్గర ఆపి నేను గెస్ట్ని ఒక 10 మినిట్స్లో వారిని పంపించి వస్తా. అలా కాదు, మళ్ళీ అక్కడికి వెళ్తున్నారా? నేను వస్తున్నాను. అవస్థితేరితి కాశకృత్స్న. సో బ్రహ్మైవేదం సర్వం, ఈ సర్వమును బ్రహ్మగా దర్శించాలి. అసలు ఈ సర్వాన్ని దర్శించేటువంటి పద్ధతి అది మార్చుకోవాలండి, ఆ పరివర్తన రావాలి. తైత్రీయంలో కూడా ఓ మహర్షి దర్శిస్తాడు సర్వాన్ని. ఆయన ఏమంటాడంటే పృథివ్యంతరిక్షం ద్యౌర్దిశోవాంతర దిశాః అగ్నిర్వాయురాదిత్యశ్చంద్రమా నక్షత్రాణి ఇత్యధిభూతం అంటాడు. తెలిసిపోయింది కదండి, పృథివీ, అంతరిక్షము, వాయువు, దిక్కులు, విదిక్కులు. దిక్కులంటే తూర్పు, పడమర, ఎట్సెట్రా. విదిక్కులంటే ఈశాన్యము, ఆగ్నేయము, ఎట్సెట్రా. ఇవి ఉన్నాయి ఐదు. అగ్ని, వాయు, ఆదిత్య, చంద్రమా, నక్షత్రాణి ఐదు. ఈ ఐదు ఐదు పది, దీనికి అధిభూతం అని పేరు. ఐదో ఇది పది అని కాదు, రెండు ఐదులు, రెండు ఐదులు, ఇదో ఐదు అదో ఐదు అయిపోయింది. అక్కడితో అధిభూతం అయిపోయింది అంటే భౌతిక ప్రపంచం అంతా కవర్ అయిపోయింది. కానీ నేను మిగులు ఉన్నా, భౌతిక ప్రపంచాన్ని దర్శించే నేను మిగులు ఉన్నా. నేనేమిటి? సో ప్రాణో వ్యానో పాన ఉదాన సమాన చక్షుశ్రోత్రం మనో వాక్త్వక్ చర్మ మాగుంసర్గస్నావాస్థి మజ్జ ఇత్యధ్యాత్మం. ఇది నేను. ప్రాణము, అపానము, జ్ఞానము, ఉదానము, సమానము, పంచప్రాణవృత్తులు, దేహంలో ఉండే పంచప్రాణ వ్యాపారములు, కన్ను, చక్షుశ్రోత్రం, కన్ను, చెవి, మనస్సు, వాక్కు, చర్మము, ఐదు. కన్ను అంటే నామము, కన్ను అంటే రూపము, శ్రోత్రం, చెవి అంటే నామము, నామమును వింటారు, రూపాన్ని చూస్తారు. చక్షుశ్రోత్ర, మన, మనస్సు, వాక్, త్వక్, ఈ నాలుగుని మొత్తాన్ని ఓ మూట కింద కట్టిపెట్టేది త్వక్. ఐదు చర్మ, త్వక్ అంటే ఇంద్రియం, త్వక్ అంటే ఇంద్రియం, త్వగింద్రియం, స్పర్శ ఇంద్రియం. చర్మ అంటే ఇది మూట కింద కట్టిపెట్టేటువంటి ఆ పైన ఉన్న కవరు చర్మ. ఆ చర్మ లోపల ఉండే మాంసము చర్మ మాగుంసద్ద స్నావా. స్నావా అంటే సిన్యు. సిన్యు విన్నారా ఎప్పుడైనా? SINEW అంటే నరములేమో కదా, స్నావా అంట. అస్థి అంటే బోన్, మజ్జ అంటే బోన్ మ్యారో. ఇది అధి అధ్యాత్మం, ఇది నేను. ఈ ఐదు 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 నేను, మూడు ఐదులు నేను, రెండు ఐదులు జగత్తు. ఇప్పుడు ఏమైంది, ఈ సర్వము కూడా పాంక్తమే. పాంక్తం వా ఇదగం సర్వం, బయట పాంక్తమే, లోపల పాంక్తమే. పాంక్తము అంటే ఐదింటి యొక్క గ్రూపు. పాంకే నైవ పాంక్తగ్ స్పృణోతీతి ఏతదధి విధాయ ఋషిరవోచత్. ఈ దర్శనాన్ని బోధించి ఆ మహర్షి అంటున్నాడు, ఇది దర్శనం.
ఆయనకి ఇలా కనపడింది, ఇప్పుడు నేను చెప్పినట్టుగా కనపడింది. మనకు ఎలా కనపడుతుంది? ఇల్లు, వాకిళ్ళు, కార్లు, రోడ్లు, కొడుకు, కూతురు, మనవడు, మనకు అనుకూలమైనది, ప్రతికూలమైనది, మిత్రులు, శత్రువులు, డబ్బు, మాల్స్. లోపలికి వస్తే గుండెకాయ, స్టెంటు, 30% బ్లాకు, ఇవి లోపలికి వస్తే కడుపులో నొప్పి. ఇది మన దర్శనం. దర్శనం అండి, ఇట్ ఆల్ అబౌట్ దర్శనం. హౌ యూ లుక్ అట్ ది వరల్డ్, హౌ యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్. ఆ దర్శనాన్ని, దాన్ని క్లీనప్ చేయాలి. ఏతద్ధి విధాయ ఋషి రవోచత్. ఆ ఋషి అంటాడు, ఈ దర్శనాన్ని బోధించి పాంతేనైవ పాంతం వా ఇదగుం సర్వం. ఈ సర్వము పాంతమే. సర్వము అంటే అంతః పాంతమే, బహిః పాంతమే. పాంతేనైవ పాంతగ్ స్పృణోతీతి. ఈ పాంతముతో, ఈ పాంతముతో మీరు వ్యవహరిస్తూ ఉంటాడు. ఒక పాంతము ఇంకో పాంతంతో వ్యవహారం చేస్తూ ఉంటుంది. పాంతము తప్ప ఇంకేది లేదు. ఇదం సర్వం పాంతం అని ఒక దర్శనం. దాని నుంచి ఇంకొక అడుగు మీరు ముందుకు వేస్తే ఇదం సర్వం బ్రహ్మ. ఈ సర్వము బ్రహ్మయే. ఇక్కడ బ్రహ్మ తప్ప ఇంకొకటి నాకు కనపడలేదు అని అంటే, చెట్టు బ్రహ్మ, పుట్ట బ్రహ్మ, పక్షి బ్రహ్మ, పశువు బ్రహ్మ, మనిషి బ్రహ్మ, నేల బ్రహ్మ, నింగి బ్రహ్మ, నీరు బ్రహ్మ, నిప్పు బ్రహ్మ, బ్రహ్మ తప్ప ఇంక నాకేమీ కనపడలేదు అని ఒక ఋషి దర్శించినాడు. ఇదం సర్వం బ్రహ్మ, అది దర్శనం. ఇదం సర్వం యదయమాత్మా. ఈ సర్వము ఏదైతే గలదో, ఇదం సర్వం యత్, ఈ సర్వము ఏదైతే గలదో తత్, యత్ ఉంటే తత్ పెట్టుకోవాలి, అది అయమాత్మ, ఈ ఆత్మయే. అంటే ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మై ఓన్ ఎగ్జిస్టెన్స్. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఫండమెంటల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్జిస్టెన్స్. అది గుర్తించాలి మీరు. మీరు అయామ్ అని అన్నప్పుడు అహమస్మి అన్నారు. వాట్ ఈజ్ అహమస్మి? అహమస్మి అంటే ఇట్ ఈజ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అంటే ఐ నో దట్ అయామ్ అనమాట. ఐ నో దట్ అయామ్, నాలెడ్జ్ ఆఫ్ బీయింగ్, ఆ సత్త యొక్క అనుభవం. అహమస్మి అంటే ఏమిటండి? సత్త యొక్క అనుభవం. నాలెడ్జ్ అంటే అనుభవం. ఆ సత్త అనుభవానికి వస్తుంది. అనుభవానికి రాలేదనుకోండి, ఆ సత్త అనుభవానికి రాలేదనుకోండి, ఇప్పుడు వీడు నేను ఉన్నాను అనగలుగుతాడా? అనలేడు. అని ఆ సత్త అనుభవానికి వస్తాం. తనదైన సత్త అనుభవానికి వస్తాం. నేను ఉన్నానంటారా లేనంటారా అని అడిగాడు అనుకోండి ఎవడైనా, వాడు కూడా ఆ సత్త అనుభవానికి తెచ్చుకుంటూనే ఉన్నాడు. తన యొక్క సత్త అనుభవానికి రాకుండా తన యొక్క సత్త గురించి సంశయానికి అవకాశం ఉండదు. నేను లేను అంటాడు, అసన్నేవ సభవతి. నేను లేను అంటాడు. నేను లేను అని వాడు అన్నప్పుడు కూడా వాడికి ఆ నేను యొక్క సత్త అనుభవానికి వస్తూ ఉంటుంది. శూన్యవాది అంటాడు అలాగే, నేను లేనండో అంటాడు. శూన్యవాది అంటాడు. అంటే శంకరులు అంటారు, తన యొక్క అభావాన్ని దర్శించే సాక్షి ఉన్నాడు కదరా అని ఆయన అంటాడు. నేను లేనండో అనే మాట కరెక్టే. ఇన్ విచ్ సెన్స్, ఆ నేను అన్నది ఆ ఈగో, ఈగో ఐడెంటిటీ, అది లేదన్నని అభిప్రాయం. నేను లేనండో అంటే ఈ తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, గోత్రం, వర్ణం, ఈ నేను ఉన్నాడే, ఇట్ ఈ డజంట్ ఎగ్జిస్ట్. ఇట్ ఈజ్ ఎ షాడో, ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. అంటే కరెక్ట్ చిరంజీవ, దట్ ఈస్ ట్రూ. బట్ ఆ నేను యొక్క అభావాన్ని దర్శించే సాక్షి మాత్రం ఉంటాడు. కాబట్టి నేను ఉన్నాను అన్నప్పుడు ఆ నేను వేరు. ఆ నేను ఏమిటంటే తన యొక్క సత్తను, తన యొక్క డ్రాప్ చేయండి, సత్త యొక్క అనుభవము. నేను ఉన్నాను, సత్త యొక్క అనుభవము, ఇది ఉంది. ఘటః అస్తి, అయమస్తి. అదేమిటది? సత్త యొక్క అనుభవం. ఇది ఉంది అన్నప్పుడు కూడా సత్త యొక్క అనుభవమే. అది అనుభవానికి వచ్చింది. చూపు ద్వారా అనుభవానికి వచ్చింది. కాంతి ద్వారా, దాని మీద పడి రిఫ్లెక్ట్ అయిన కాంతి ద్వారా, కళ్ళలో పడి, మొత్తానికి అల్టిమేట్గా అనుభవానికి వచ్చింది. ఎలా అనుభవానికి వచ్చింది? ఉంది, ఇది ఉంది.
కాబట్టి నేను ఉన్నాను సత్త యొక్క అనుభవం, ఇది ఉంది సత్త యొక్క అనుభవం. మనిషి ఉన్నంత కాలము సత్త యొక్క అనుభవంతో జీవిస్తాడు. జీవించి ఉన్నంత కాలము సత్త యొక్క అనుభవంలోనే ఉంటాడు. మీ జాగ్రత్త అవస్థ అంతా సత్త యొక్క అనుభవమే. ఆ సత్త యొక్క నామరూపాలు మారుతూ ఉంటాయి తప్ప సత్త సమానంగా ఉంటుంది. ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, పరోక్షంగా ఉంది, ప్రత్యక్షంగా ఉంది, మీరు ఏ పేరు పెట్టినా సత్త యొక్క అనుభవం. ధూమహ సత్త యొక్క అనుభవం. ధూమాన్ని బట్టి అనుమానం చేసి వన్నీ అస్థి, ధూమహ అస్థి, వన్నీ అస్థి. ధూమహ అస్థి అన్నప్పుడు ప్రత్యక్ష ప్రమాణం చేత సత్త యొక్క అనుభవం. వన్నీ అస్థి అంటే అనుమానం చేత సత్త యొక్క అనుభవం. అంతా సత్త యొక్క అనుభవమే. తను సత్త యొక్క అనుభవం. అల్టిమేట్గా ఇదంతా ఒకే సత్త యొక్క అనుభవం. బై మిస్టేక్ ఆర్ హ్యాబిట్ ఈ ఒకే సత్త యొక్క అనుభవము నేను జగత్తు అనే రూపాలుగా భాషిస్తాను. ఆ భాషించడానికి దేహాభిమానమే హేతువు తప్ప మరొకటి కాదు. ఈ సత్త యొక్క అనుభవమే సత్యము. దానిలో ఉండే డివిజన్ ఉంది చూసారా, అది అజ్ఞాన కల్పితం. కాబట్టి ఇదం సర్వం యత్, ఈ సర్వము రూపముగా అనుభవానికి వచ్చే సత్త ఏది గలదో అయమాత్మ తత్, ఇది ఆత్మ నేను అనే తన యొక్క సత్త ఏ అనుభవము గలదో ఆ సత్త యొక్క అనుభవము ఈ సత్త యొక్క అనుభవము అది ఒకటే అని అది మంత్రం. ఇది బృహదారణ్యకోపనిషత్తు నుంచి అక్కడి నుంచి వచ్చింది. బృహదారణ్యకమే నాణ్యోతోస్తి ద్రష్ట. అది ఇప్పుడు లోపల ఒక ద్రష్ట ఉన్నాడు, చూచువాడు ఉన్నాడు. ఇది మనం చూసాం ఉషస్థ బ్రాహ్మణంలో చూసాం. లోపల ఒక చూచువాడు ఉన్నాడు. ఆ చూచువాడు వాడే కన్ను ద్వారా ఘటాన్ని చూస్తున్నాడు. వాడే కళ్ళు మూసుకున్నప్పుడు మనస్సు ద్వారా కన్నును చూస్తున్నాడు. నేను కళ్ళు మూసుకున్నాను అంటే కళ్ళు మూసు కళ్ళు చూశాను కదా, చూసుకునే కదా చెప్పడం. కళ్ళు మూసుకున్నాను ఘటాన్ని చూసి ఘటం ఉన్నది అని చెప్పినట్టుగానే కళ్ళు మూయబడినవి అని కళ్ళను చూసి మనస్సుతోటి కళ్ళని గురించి చెప్పగలుగుతారు. వాడే సాక్షిగా ఉండి కళ్ళ మనస్సును కూడా చూస్తాడు. మనస్సుకు కూడా ద్రష్ట. అలాంటి ఒక సాక్షి ద్రష్ట ఉన్నాడు. ఏమండి, ఈ ద్రష్టయే అసలైన ద్రష్ట, ఇంకో ద్రష్ట లేడు, ఒకడే ద్రష్ట. సాక్షి ద్రష్టయే ద్రష్ట. మరి కళ్ళు ద్రష్టే కదా, అంటే చూడు కళ్ళు ద్రష్టలాగా స్వీకరించబడుతున్నాయి ఆ కాంటెక్స్ట్లో. ద్రష్టలాగా గ్రహింపబడిన వాస్తవంగా కళ్ళు కూడా దృశ్యమే. మరి మనస్సు ద్రష్టేమో, నిజమే, ఇన్ దట్ కాంటెక్స్ట్ ఇట్ అపియర్స్ లైక్ ద్రష్ట, బట్ నిజానికి మనస్సు కూడా ద్రష్టయే, మనస్సు కూడా దృశ్యమే. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి, అక్కడ చెప్పరాసి అంటే మరి అలా అనొచ్చా, చెప్పరాసి అనొచ్చా, ప్యూన్ అంటారు. అతను నిలబడి ఉంటాడు, డఫేదారు నిలబడి ఉంటాడు. అతను మనం దగ్గరికి నడుస్తూ ఉండగానే మొహాలు పెట్టుకుంటాడు. కట్ చేసి చూపిస్తే అతను సొమ్మంతా పోతుంది అన్నట్టుగా వీసి కూర్చుంటాడు. ఏమంటే ఆఫీసర్ గారు వచ్చారా అని అడిగారు అనుకోండి, రాలేదు అని చెప్తాడు. ఎప్పుడు వస్తారంటే, ఏమంటే మన జేబులో ఉన్నాడు, మీ జేబులో ఉన్నాడు ఆఫీసర్, ఏమన్నానా మీ బావమరిదా, ఎప్పుడు వస్తాడంటే టైం అయినప్పుడు వస్తారు అంటే. ఇప్పుడు టైం ఆల్రెడీ అయిందండి అంటే ఆఫీసర్ గారికి మీరు టైం చెప్తారా మీరు అంటాడు ఈ డఫైదారు. సరే, ఈ లోపల క్లర్క్ వస్తాడు. మళ్ళీ వెళ్తే ఒక క్లర్క్ వచ్చాడు, ఆయన సెక్రటరీ ఆఫీసర్ గారికి పోయే ఆయన దగ్గరికి వెళ్ళాడు అంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి ఆఫీసర్ గారు ఎప్పుడు వస్తారని అంటే, వస్తారండి ఒక గంట పాట వస్తారండి అంటాడు. వాడి అధికారం వాడు చెలాయిస్తే ఈ లోపల ఆఫీసర్ గారు వస్తారు, మనం ఆయన దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు దీంట్లో అధికారం గలది ఎవరు, దఫేదారా క్లర్కా ఆఫీసరా? ఆఫీసర్ అధికారమే, ఆయనదే అధికారం. అదే క్లర్క్లో కొద్దిగా రిఫ్లెక్ట్ అవుతుంది, ఓపీసర్ అంతా దఫేదారులో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అక్కడ రోజు తిరిగే కుక్క ఏదైనా ఉంటే దానిలో కూడా రిఫ్లెక్ట్, అది కూడా మన కేసు గంభీరంగా చూస్తుంది. దిస్ ఈజ్ హౌ ఇండియన్ ఆఫీసెస్ వర్క్. ఇట్స్ ఎ షేమ్.
they are all supposed to be public servants. They are supposed to stand up. By the time we go there, they are servants to us. Stand up and ask, sir, what do you want? You know, sir, America lo post office lo koila. వీడు కొంచెం ఐ వాజ్ నాట్ ష్యూర్ ఆఫ్ మై సెల్ఫ్ కొంచెం వెరుకుంటుంది కదండి కొత్త దేశం నా వేషం నేను ఎలా ఉన్నాను వెరుకుంటుంది కొంచెం లాస్ట్ లాగా ఏదో చోటు చూస్తుంటే సడన్గా ఓ అమ్మాయి లేచి వచ్చింది సార్ మే ఐ హెల్ప్ యూ ఎస్ నా చేతిలో ఒక పుస్తకం ఉంటుంది ఇది నేను పోస్ట్లో వేయాలి ఓకే మీరు స్పీడ్ పోస్ట్లో వేస్తారా ఆర్డినరీ పోస్ట్లో వేస్తారా అంటే ఆ స్పీడ్ పోస్ట్లో వేయండి ఓకే ఇలా ఇవ్వండి నా పుస్తకం తీసుకుని ఆ అమ్మాయి ఒక కవర్ తీసి ఆ కవర్లో పెట్టి దాన్ని సీల్ చేసి దానికి స్పీడ్ పోస్ట్ వేసి మీకు యూ వాంట్ టు ట్రాక్ ఇట్ అంటే ఎస్ అంటే ఆ నెంబర్ పెట్టి ఆ $2.5 ఇవన్నీ తీసుకుని థ్యాంక్ యూ అంటుంది పైగా మనకి ఇంత సర్వీస్ చేసి థ్యాంక్ యూ సార్ అంటుంది పైసలు ఇస్తే విత్ ఇన్ 2 మినిట్స్ యూఆర్ అవుట్ ఇన్ 2 డేస్ మనకి ఫోన్ వస్తుంది మీ పుస్తకం వచ్చిందండి దట్ ఈజ్ సర్వీస్ దే ఆర్ సపోజ్ టు సర్వ్ లైక్ దట్ హియర్ ఆల్సో కానీ దే డోంట్ డూ దాట్ ఎనీవే వాట్ ఐ వాంటెడ్ టు సే అసలైన ఆఫీసర్ వాడే అధికారము గలవాడు అలాగే కళ్ళు డెఫేదారు వంటివి మనస్సు క్లర్క్ లాంటి వాడు క్లర్క్ రికార్డు చేసినట్టు అసలైన ఆఫీసరు ద్రష్ట సాక్షి చైతన్యం అదే ఓకే ఇప్పుడు ఈ సాక్షి చైతన్యం ఏమిటిది మీరు సెటిల్ చేసుకోండి ఒక్కడే ద్రష్ట ఉన్నారు అక్కడ ఇంకో ద్రష్ట లేడు నాణ్యోతోస్తి ద్రష్ట దీని మీద ఇంకో ద్రష్ట లేడు ఆ సాక్షి చైతన్యం ఏమిటి చెప్పబోతున్నారు ఆయన మీరు పెట్టుకోండి పేరు అలా పెట్టుకుంటారో పెట్టుకోండి మీరు పరిచ్ఛేదాన్ని పరిగణనలోకి తీసుకుని అదేనండి జీవుడు అని అనొచ్చు లేదా పరిచ్ఛేదము కల్పితము అది దేహము యొక్క పరిచ్ఛేదం దానికి తగలదు దేహధర్మాలు దానికి ఉండవు దేహం పుట్టినప్పుడు అది పుట్టలేదు దేహము గిట్టినప్పుడు అది తెలుసుకుంటూ ఉంటుంది ఆ సాక్షికి తెలుస్తూ ఉంటుంది దేహం యొక్క పోక అది పోదు అది నశించదు కాబట్టి ఈ దేహధర్మాలు దాని ఎందు లేవు అని మీరు తెలుసుకుంటే దెన్ వాట్ ఈజ్ ఇట్ దట్ లిమిట్స్ ది సాక్షి దెర్ ఈజ్ నథింగ్ దట్ కెన్ లిమిట్ ది సాక్షి ఇట్ ఈస్ ది అన్లిమిటెడ్ అండ్ దేర్ ఫార్ ఇట్ ఈస్ బ్రహ్మ ఉన్నది ఒకే ద్రష్ట ఒకే సాక్షి దాన్ని మీరు జీవుడు అనుకోవచ్చు దాన్ని బ్రహ్మనుకోవచ్చు ఒకటే సాక్షి పూర్వానికి రాగి డబ్బు తెచ్చుకొచ్చేవాడు పురోహితుడు ఆయన మొలలో ఉండేది రాగి డబ్బు సత్యనారాయణ చేస్తానంటే అదే సత్యనారాయణ స్వామి మీరు కాలభైరవ వ్రతం చేస్తానంటే అదే కాలభైరవుడు మీరు ఏం చేస్తానన్నా ఆ డబ్బే అలాగే ఇక్కడ కూడా ఒకటే ద్రష్ట ఒకటే సాక్షి కలదు జీవుడు అనుకుంటారా ఈశ్వరుడు అనుకుంటారా మీ ఇష్టం అంటే అభిప్రాయం ఏమిటి వాస్తవంలో అది జీవుడు కాదు ఈశ్వరుడు కాదు జీవత్వము ఈశ్వరత్వము కల్పితములే ఆ ఉపాధిని బట్టి ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ బ్రహ్మన్ సంథింగ్ విచ్ ఈజ్ బియాండ్ ఆల్ సచ్ లిమిటేషన్స్ ఈశ్వరుడు కూడా సమష్టి ఉపాధికి ఈశ్వరుడు అని పేరు వ్యష్టి ఉపాధి అయితే జీవుడు అని పేరు ఉపాధి రహితమైతే ఈశ్వరుడు కాదు బ్రహ్మ జీవుడు కాదు బ్రహ్మ అలా ఇత్యేవం రూపాభ్యశ్రుతిభ్యః సో ఇటువంటి రచన కలిగిన రూపము అంటే రచన ఇటువంటి రచన కలిగిన శృతులను బట్టి మనకు జీవ ఈశ్వర యొక్క అభేదము స్పష్టముగా తెలియతున్నది స్మృతిభ్యశ్చ స్మృతులు కూడా ఈ విషయాన్నే చెప్తున్నాయి స్మృతులు అంటే మీరు చాలా ఉన్నాయి ఏదో ఇంకక్కడి నుంచి మీరు ఏదో స్థల పురాణం ఏదో పట్టుకొచ్చి ఏదో స్మృతి అని మొదలు పెడితే వర్కౌట్ కాదు స్మృతి భ్రష్టి అంటే భగవద్గీత ప్రధానంగా తీసుకుంటారు మీరు ఏదో జాంబ పురాణమో లేకపోతే ఇంకేదో పురాణమో ఏదో పట్టుకొచ్చి ఇది స్మృతి అని మొదలు పెడితే ఇట్ విల్ నాట్ ఎండ్ ఎనీవే వాసుదేవ సర్వమితి శ్లోకం సమహాత్మ సుదుర్లభ అని పూర్తవుతుంది బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి అలా పొందుతారు ఈశ్వరుణ్ణి అలా తెలుసుకుంటారు ఈశ్వరుణ్ణి ప్రపద్యతే చేరుకుంటాడు ఎలా ఎలా పొందుతాడు వాసుదేవ సర్వమితి ప్రపద్యతే ఈ సర్వము వాసుదేవుడే అనే విధంగా వాసు అంటే సత్ దేవ అంటే చిత్
ఈ సర్వము సచ్చిద్ వాసుదేవుడే అని ఆ విధంగా సాక్షాత్కరించుకుంటాడు. ఇప్పుడు సాక్షాత్కారం ఆ విధంగానే ఉంటుంది. ఇప్పుడు పార్వతి తపస్సు చేసి శివుణ్ణి దర్శించింది అని కథ ఉంటుంది, లేకపోతే ధ్రువుడు తపస్సు చేసి విష్ణువుని దర్శించాడు అని కథ ఉంటుంది. ఈ కథలన్నింటి యొక్క తాత్పర్యం ఇంతే. అదేమంటే వీళ్ళు తపస్సు చేయుట అంటే సంసారం నుండి మనస్సును వెనుకకు మరల్చి మనస్సును అంతర్ముఖము చేయుట, అదే తపస్సు. ఎస్సి జ్ఞానమయం తప, అదే తపస్సు. మనస్సును అంతర్ముఖం చేయుట అనేదే తపస్సు. అప్పుడు వాళ్ళకి ఆత్మరూపంగా ఆ పరమాత్మ సాక్షాత్కరిస్తాడు, అదే దర్శనం. దాని పేరే ఆ దర్శనాన్నే మనకి ఈ కథల రూపంగా పురాణాల్లో కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఎవడు దేవుణ్ణి తెలుసుకున్నా వాసుదేవ సర్వమితి ప్రపద్యతే అలాగే తెలుసుకుంటారు.